హలో డాక్టర్. హాయ్ అండి. సో ప్రెసెంట్ డేస్ లో చూసుకుంటే డాక్టర్, చాలా మంది జుట్టు రాలుట అలాగే బట్టతల ఇలా చాలా కేసెస్ తో బాధపడుతూ ఉన్నారు. అసలు కారణాలు అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతకు ముందు జుట్టు రాలిపోవటం, బట్టతల, బాల్డ్నెస్ అనేది ఒక 40-45 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళలోనే ఎక్కువ గమనిస్తూ ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడున్న సినారియోస్ కనుక గమనిస్తే చాలా యంగ్ ఏజ్ వయసు, అంటే 20 దాటి 22-23 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉండటంతో పాటు బాల్డ్నెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య రీసెంట్గా నేను 2-3 ఇయర్స్ నుంచి నేను చూస్తున్న క్లయింట్లు, యంగ్ జనరేషన్లో వాళ్ళు ఈ హెయిర్ ఫాల్ అను బాల్డ్నెస్కి చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి ఏంటి అంటే అసలు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందా లేదా బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవటానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అది తెలుసుకునే టైంకి అప్పటికే బాల్డ్నెస్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది, చాలా హెయిర్ లాస్ అనేది జరిగిపోయి ఉంటుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, హెయిర్ లాస్ అనేది నిజంగా జరుగుతుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు, బాల్డ్నెస్ అనేది మనకి వస్తుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇంతకు ముందు కాలంలో ఎలా అనుకునేవాళ్ళు, జనరేషన్స్ మన తండ్రికి ఉంటే మనకి బాల్డ్నెస్ వస్తుంది, లేదా మన కుటుంబ సభ్యుల్లో ఇంకెవరికన్నా బాల్డ్నెస్ ఉంటే మనకు వస్తుంది దానివల్ల అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ డైట్ చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో కూడా ఎదురు ఫ్యామిలీలో హిస్టరీ, ఫ్యామిలీలో బాల్డ్నెస్ లేకపోయినా ఇప్పుడున్న యంగర్ ఏజ్ వాళ్ళకి కానీ లేదంటే 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కానీ బాల్డ్నెస్, హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సరే డాక్టర్ గారు, ఈ బాల్డ్నెస్ అనేది, హెయిర్ లాస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే సింపుల్ అండి. మనం రోజు తల దూకుంటూ ఉంటాము. తల దూకుంటున్నప్పుడు మన కోమ్లో 30-40 వెంట్రుకలు కనుక మనం గనక కోమ్లో చూస్తే అది న్యాచురల్, అంటే సాధారణంగా 30-40 వెంట్రుకలు మన దువ్వెల్లో రావటం అనేది సర్వసాధారణం, ఇట్స్ నార్మల్ కండిషన్. ఎప్పుడైతే మనం దూకున్నప్పుడు ఆ వెంట్రుకల సంఖ్య 80-100 చేరుతుందో అప్పుడు డెఫినెట్గా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 80-100 హెయిర్ ఫాలికల్స్ జుట్టుని కనుక మనం దువ్వెనలో చూస్తే ఇమీడియట్గా మీరు హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయించుకోవాలి. లేకపోతే హెయిర్ ఫాల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి బాల్డ్నెస్ అనేది, బాల్డ్నెస్ అనేది వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం ఎట్లా అంటే మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ముందు భాగంలో ఉండే జుట్టుని హెయిర్ లైన్ అంటాము, సైడ్ ఉండే జుట్టుని టెంపరల్ లోబ్స్ అంటాము. ఇక్కడ జుట్టు బాగా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే కనుక డెఫినెట్గా మనకి హెయిర్ బాల్డ్నెస్ అనేది లేదు. మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తారండి అంటే 4 ఫింగర్స్ని కనుక మన ఐబ్రోస్ పైన కనుక ఇలా పెట్టుకొని కనుక మనం చూసినట్టయితే ఈ పై ఫింగర్ దగ్గర కనుక మనకి జుట్టు లైన్ అనేది ఉంటే అక్కడ మనకి బాల్డ్నెస్ అనేది రావటం లేదని అర్థం. ఒకవేళ ఈ పైన ఇక్కడ నుంచి జుట్టు కనుక కొంచెం పైకి వెళ్ళిపోయినట్లయితే డెఫినెట్గా బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయింది అనేది కూడా మీరు గమనించాలి. అలానే సైడ్ భాగంలో మీరు ఎప్పుడైతే 1,000-2,000 డిఫరెన్స్లో గనక మీరు జుట్టు లేదు అంటే ఆ పెట్టినప్పుడు 2,000 డెఫినెట్గా అక్కడ బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుందని అర్థం. ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను 23-25 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోవటము, ఈ టెంపరల్ రీజియన్లో సైడ్స్లో జుట్టు రాలిపోవటము అనేది చూస్తాం. దీన్నే ఏజింగ్ అంటారండి, హెయిర్ భాషలో ఏజింగ్ అంటారు. అంటే పేషెంట్ ఉండటానికి 25-23 ఇయర్స్ యంగ్గానే ఉంటారు కానీ వాళ్ళ యొక్క జుట్టు మాత్రం రాలిపోయి బాల్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏజింగ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా గమనిస్తున్నాము టీనేజర్స్లో.